హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్ సిటెట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి అందులో ఎక్కువగా కనుక చూసుకుంటే ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ మోడల్స్లోనే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి దాదాపుగా మనము ఇరవై ఏడు వీడియోల వరకు ప్రీవియస్ క్వశ్చన్స్ పైన మీకు తెలుగులో ఎక్స్ప్లనేషన్ ఇస్తూ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అవి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూస్తే దాదాపుగా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి తప్పకుండా ఇంకా ఎగ్జామ్ రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చూసే ప్రయత్నం అనేది చేయండి ఈ వీడియో యొక్క టైటిల్ క్లిక్ చేస్తే ప్లేలిస్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా చూడండి ఇక మన క్లాసులోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించడం ద్వారా ఇలాంటి క్లాస్ అనేవి మరిన్ని కూడా పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది ఈరోజు క్లాస్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ త్రీ బ్రాండ్స్ ఆఫ్ పెన్స్ ఏ బి అండ్ ఆర్ అవైలబుల్ ఇన్ ప్యాకెట్స్ ఆఫ్ టెన్ ట్వెల్వ్ అండ్ ట్వంటీ ఫోర్ రెస్పెక్టివ్లీ ఇఫ్ ఎ షాప్ కీపర్ వాంట్స్ టు బై ఈక్వల్ నంబర్ ఆఫ్ పెన్స్ ఈచ్ బ్రాండ్ వాట్ ఈస్ ద మినిమమ్ నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఆఫ్ ఈచ్ బ్రాండ్ ఈ షుడ్ బై ఇక్కడ చూడండి ఏ మరియు బి అదేవిధంగా సి అనేటువంటి మూడు బ్రాండ్లు ఉన్నాయట ఏ అనేటువంటి బ్రాండ్లో కనుక చూసుకుంటే ప్యాకెట్లో పది పెన్నులు ఉంటాయి అదేవిధంగా బి అనేటువంటి బ్రాండ్లో ప్యాకెట్లో పన్నెండు పెన్నులు ఉంటాయి సి అనేటువంటి బ్రాండ్లో ప్యాకెట్లో ఇరవై నాలుగు పెన్నులు అనేటివి ఉంటాయి అన్ని బ్రాండ్ల పెన్నులు సమానంగా తీసుకోవాలి అంటే గిట్ట ఎన్ని ప్యాకెట్స్ తీసుకుంటే మనకి ఇక్కడ సమానంగా అవుతాయని అడగడం జరిగింది అంటే మనం ఇప్పుడు ప్యాకెట్స్ని కనుక్కోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్యాకెట్లో ఎన్ని పెన్నులు ఉంటాయండి పది ఉంటాయి ఇక్కడ మనకు పది ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది పది ఇంటూ పది వంద అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకుంటే పన్నెండు ప్యాకెట్లు చూసుకుంటే ఒక ప్యాకెట్లో ఎన్ని ఉంటాయండి బి బ్రాండ్లో కనుక చూసుకుంటే పన్నెండు ఉంటాయి పన్నెండు ఇంటూ పన్నెండు మనకు వన్ ఫార్టీ ఫోర్ అనేది వస్తుంది అదేవిధంగా సి బ్రాండ్లో ఉన్నటువంటి ఒక ప్యాకెట్లో ఇరవై నాలుగు ఉంటాయి వాటి చొప్పున మనం ఐదు ప్యాకెట్లు తీసుకుంటే మొత్తంగా ఎన్ని వస్తాయండి నూట ఇరవై అనేది వస్తుంది ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు ఈ బ్రాండ్కి ఏ బ్రాండ్కి సంబంధించినవి వంద పిన్లు వచ్చాయి బ్రీ బి బ్రాండ్కి సంబంధించినవి నూట నలభై నాలుగు వచ్చాయి సి బ్రాండ్కి సంబంధించినటువంటి నూట ఇరవై అంటే వేరు వేరుగా వచ్చాయి కానీ మనకు కావాల్సింది ఏంటి ఇవన్నీ కూడా సమానంగా ఉండాలి సమానంగా ఉండాలి అంటే ఇక్కడ లాస్ట్ ఆప్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది ఇక్కడ చూడండి నేను ఏ బ్రాండ్కి సంబంధించి నేను ఈ పన్నెండు ప్యాకెట్లు కొన్నాను ఈ పన్నెండు ఇంటూ పది ఎందుకు పది చేశాను అంటే ఒక ప్యాకెట్లో పది పెన్నులు ఉంటాయి కాబట్టి నూట ఇరవై అనేది వస్తుంది దాని తర్వాత బీ బ్రాండ్లో కనుక చూసుకుంటే ఒక ప్యాకెట్లో పన్నెండు పెన్నులు అనేవి ఉంటాయి ఇక్కడ మనకు పది ప్యాకెట్లు తీసుకున్నాం మొత్తంగా నూట ఇరవై పెన్నులు అనేవి ఉంటాయి అదేవిధంగా సి బ్రాండ్లో ఇరవై నాలుగు పెన్నులు ఉంటాయి మరి నేను ఐదు ప్యాకెట్లు తీసుకున్నాను కాబట్టి ఇరవై నాలుగు ఇంటూ ఐదు నూట ఇరవై అంటే మొత్తంగా నేను ఏం చేశాను నూట ఇరవై పెన్నులు తీసుకున్నాను ఆ రకంగా తీసుకోవాలి అంటే ఏ బ్రాండ్వి పన్నెండు బి బ్రాండ్వి పది అదేవిధంగా సి బ్రాండ్వి ఐదు పెన్నులు తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇంత లేట్ అవుతుంది కానీ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి సులభంగా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత క్వశ్చన్ వెనుక చూసుకుంటే ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈస్ ఫోర్ సెంటీమీటర్స్ ఇట్ ఈస్ కట్ ఇన్ టు ఫోర్ ఈక్వల్ స్క్వేర్స్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఈచ్ స్మాల్ స్క్వేర్ ఆప్షన్ వన్ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ ఆప్షన్ టూ వన్ సెంటీమీటర్ స్క్వేర్స్ ఆప్షన్ త్రీ సిక్స్టీన్ సెంటీమీటర్ స్క్వేర్స్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఎయిట్ సెంటీమీటర్ స్క్వేర్స్ ఏం చేశాడంట స్క్వేర్ యొక్క సైడ్ ఎంతనట ఫోర్ సెంటీమీటర్స్ ఎంతనంట ఫోర్ సెంటీమీటర్స్ దీన్ని మనము నాలుగు ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసామనుకోండి నాలుగు ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తే ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఈచ్ స్మాల్ స్క్వేర్ అని అడిగిండు ఈ ఒక్క చిన్న స్క్వేర్ యొక్క ఏరియా ఎంత అని అడగడం జరిగింది మనకి ఇక్కడ చూడండి మొత్తం సైడ్ ఎంత ఫోర్ ఇక్కడ రెండు పార్ట్స్ అయింది కదా ఇక్కడ రెండు పార్ట్స్ అయింది కాబట్టి ఈ పార్ట్ టూ ఉంటుంది ఈ పార్ట్ టూ ఉంటుంది మనకు చిన్న పార్ట్ యొక్క ఏరియా ఎంత అని అడిగాడు దీని యొక్క సైడ్ ఎంత టూ కాబట్టి ఏరియా ఫార్ములా ఎంత ఏ స్క్వేర్ అంటే టూ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ అనేది వస్తుంది ఆప్షన్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్స్ ఒక్కోసారి మనం ఖచ్చితంగా ఈ యూనిట్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది మనకు తొందరపడి ఆన్సర్ పెడితే కనుక ఒకవేళ ఫోర్ సెంటీమీటర్ అని ఉందనుకోండి ఫస్ట్ ఆప్షన్లో అది పెట్టేసామనుకోండి మనకు తప్పు అవుతుంది ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్స్లోనే ఉండాలి తర్వాత క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ ఖచ్చితంగా ఈ మోడల్లో నాట్ కరెక్ట్ ఏది అనేటువంటి మోడల్లో ప్రతి రోజులో రోజు కనుక చూసుకుంటే రిపీట్ అవుతున్నటువంటి మోడల్ క్వశ్చన్ అండి అదేవిధంగా తర్వాత కనుక చూసుకుంటే ప్లేస్ వాల్యూ దాని తర్వాత ఫేస్ వాల్యూ పైన కూడా మనకు ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి అదేవిధంగా మీన్ మోడ్ తర్వాత మీడియం వీటిపైన కూడా స్టాటస్టిక్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అంటే బేసిక్ క్వశ్చన్స్ అనేటివి వస్తాయి దాని తర్వాత కనుక చూసుకుంటే కేజీస్ పైన అంటే ఇన్ని కేజీలు వన్ బై ఫోర్త్ అంటే ఫ్రాక్షన్స్ పైన కూడా మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి దాని తర్వాత నంబర్ సిరీస్ పైన కూడా మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అవుతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ టూ ఉంది ఒకటి ఇక్కడ మళ్ళీ త్రీ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఫోర్ వస్తుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మళ్ళీ సిక్స్ వస్తుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు సిక్స్ వస్తుంది దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే నైన్ అనేది వస్తుంది అంటే నెక్స్ట్ రిపీటెడ్ నెంబర్స్ ఏవి అని ఈ రకమైనటువంటి సిరీస్ క్వశ్చన్స్ కూడా మనకు రావడం జరిగింది ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ టూ టూజా ఫోర్ దాని తర్వాత టూ త్రీజా సిక్స్ దాని తర్వాత మనకు నెక్స్ట్ ఏం వస్తుందండి టూ ఫోర్జా ఎయిట్ అనేది వస్తుంది అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇక్కడ త్రీ తోటి లింక్ అయిపోయింది త్రీ టేబుల్ త్రీ టూ జా సిక్స్ దాని తర్వాత త్రీ త్రీ ఝా నైన్ దాని తర్వాత త్రీ ఫోర్ జా అనేది వస్తుంది అంటే ఈ రకంగా మనకు ఇవి ఖాళీలు ఇచ్చేసి ఎంత అని అడగడం జరుగుతుంది ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తున్నాయి అదేవిధంగా పర్సంటేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సంవత్సరంలో కనుక చూసుకుంటే వెయ్యి ఆర్టికల్స్ అంటే వెయ్యి సామాన్లు ఎంత కొన్నానంటే ఐదు వేల రూపాయలకు కొన్నాను అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా అవి ఎంతకొచ్చాయంటే అయ్యవయే సామాన్లు కనుక చూసుకుంటే మనకు నాలుగు వేలకు రావడం జరిగింది అంటే ఎంత పర్సెంటేజ్ తగ్గింది అని అడిగారు ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ చేయాలంటే మొత్తంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎంత అండి ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎంత ఫైవ్ థౌజండ్ ఇక్కడ ఎంత పర్సెంటేజ్ తగ్గింది అని అడిగాడు అంటే దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత మనకు వెయ్యి రూపాయలు అంటే మనకి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ థౌజండ్ అయితే మనకు తగ్గింది ఎంత వెయ్యి కదా వెయ్యి పర్సంటేజ్ ఎంత ఈ రకంగా చేసేసి మనం క్రాస్ మల్టీప్లికేషన్ కనుక చేసుకుంటే మనకు ఇక్కడ చూడండి హండ్రెడ్ ఇంటూ థౌజండ్ బై ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఈ త్రీ జీరోస్ ఈ త్రీ జీరోస్ క్యాన్సల్ ఫైవ్ వన్జా ఫైవ్ టూ జా అంటే ట్వంటీ పర్సంటేజ్ మనకు తగ్గడం జరిగింది ఈ రకంగా లేదంటే డిఫరెంట్ మోడల్స్లో మనకు పర్సంటేజెస్ పైన కూడా క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసుకున్నాం కదా చాలా సింపుల్ క్వశ్చన్ అండి అది అంటే ఏరియా పైన చేసుకున్నాము ఇలా మనకు చాలా సింపుల్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి కొంత పెంచేసి లెంత్ అనేది టూ టైమ్స్ ఉంటుంది లేదంటే బెడ్త్లో హాఫ్ టైం కానీ ఈ రకంగా ఉండి దాని పెరిమీటర్ ఎంత ఏరియా ఎంత అని ఆ రకమైనటువంటి క్వశ్చన్స్ కూడా మనకు ఈ ఏరియా నుంచి రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత క్వశ్చన్ కనుక చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ట్ నెంబర్స్ తర్వాత సెకండ్ ఆప్షన్ దేర్ ఆర్ ఇన్ఫైనెట్లీ మెనీ ప్రైమ్ నంబర్స్ తర్వాత ఆప్షన్ త్రీ వచ్చేసి ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి దేర్ ఆర్ ఓన్లీ ఫోర్ సింగిల్ డిజిట్ ప్రైమ్ నంబర్స్ ఇక్కడ ఎందులో ఉన్నటువంటి అంశాల్లో ఏది నాట్ కరెక్ట్ అన్నారు ఫస్ట్ దాన్ని కనుక చూసుకుంటే ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ అన్నాడు ఇది తప్పండి ఇక్కడ చూడండి అన్ని ప్రధాన సంఖ్యలు కూడా బేసి సంఖ్యలు అన్నాడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నేను రెండుని తీసుకుంటున్నాను రెండు అనేది సరి ప్రధాన సంఖ్య సరి ప్రధాన సంఖ్య కాబట్టి ఇక్కడ బేసి సంఖ్య అవుతుందా మరి కాదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ కాబట్టి ఫస్ట్ దొరికిపోయింది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత క్వశ్చన్ ఏ నంబర్ దట్ ఈస్ డివిసిబుల్ బై ఆల్ నంబర్స్ ఫ్రమ్ వన్ టు టెన్ బోత్ ఇంక్లూజివ్ అంటే వన్ మరియు టెన్ను ను కూడా కలుపుకోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక్కడ మనకు డివిజిబిలిటీ రూల్స్ నుంచి క్వశ్చన్ అనేది రావడం జరిగింది మనకు డివిజిబిలిటీ రూల్స్ అనేటివి వచ్చాయనుకోండి ఖచ్చితంగా వీటన్నింటికి సులభంగా ఆన్సర్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ చూడండి మనకు క్లియర్గా చెప్పాడు వాడు ఏమన్నాడు అంటే ఇక్కడ వన్ టు టెన్ వరకు అన్నింటితోటి ఈ ఇచ్చినటువంటి నంబర్లలో డివిజిబుల్ అయ్యేది ఏది అని అడగడం జరిగింది ఇక్కడ చూడండి ఆప్షన్ ఫోర్ కనుక చూసుకుంటే టూ ఫైవ్ టూ జీరో వీటన్నింటితో డివిజిబుల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు వన్తో డివిజిబుల్ అవుతుంది టూతో కూడా డివిజిబుల్ అవుతుంది ఎందుకంటే లాస్ట్లో జీరో ఉంది కాబట్టి అదేవిధంగా త్రీతో కూడా డివిజిబుల్ అవుతుంది త్రీ నైన్ అంటే మనకు సమ్ అనేది గుర్తు రావాలి ఇక్కడ ఇవి ఉన్నటువంటి దానిలో ఇచ్చినటువంటి సంఖ్యలో కనుక చూసుకుంటే అన్ని అంకెల్ని కలుపుకోవాలి టూకు ఫైవ్ కలిపితే సెవెన్ సెవెన్కు టూ కలిపితే నైన్ అనేది వచ్చింది ఈ నైన్ ఈ త్రీ టేబుల్లో పోతుంది కాబట్టి ఇది మొత్తం కూడా త్రీ టేబుల్లో పోతుంది అదేవిధంగా సేమ్ నైన్ కూడా సేమ్ రూల్ అండి సమ్ చేసుకోవాలి సమ్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి వాల్యూ ఈ నైన్ టేబుల్లో పోతుంది కాబట్టి ఇది కూడా త్రీ టేబుల్లో నైన్ టేబుల్లో పోతుంది దాని తర్వాత ఫోర్ కనుక చూసుకుంటే లాస్ట్ టూ డిజెట్స్ లాస్ట్ టూ డిజిట్స్ ఏమున్నాయి ట్వంటీ కాబట్టి ట్వంటీ ఫోర్ టేబుల్లో పోతుంది కాబట్టి ఇది కూడా మనకు ఫోర్ టేబుల్లో పోతుంది ఫైవ్ డివిజిబిలిటీ రూల్ కనుక చూసుకుంటే లాస్ట్లో జీరో ఉంటే ఫైవ్ తోటి పోద్ది అదేవిధంగా టెన్ తోటి కూడా పోతుంది తర్వాత మిగిలింది సిక్స్ ఇక్కడ టూ తోటి త్రీ తోటి కూడా మనకు డ్యూజిబుల్ అయింది కాబట్టి సిక్స్ తోటి ఆటోమేటిక్గా మనకు డ్యూజిబుల్ అవుతుంది ఇక మిగిలినటువంటివి సెవెన్ ఎయిట్ నైన్ ఆల్రెడీ నైన్ మనం డిస్కస్ చేసుకున్నాం మిగిలినవి ఏంటి అంటే ఓన్లీ టూ నెంబర్సే ఓన్లీ టూ నెంబర్సే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ సెవెన్ డ్యూజిబిలిటీ రూల్ని చెక్ చేసుకోవాలి ఈ సెవెన్ డ్యూజిబిలిటీ రూల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన నంబర్ వచ్చేసి టూ ఫైవ్ టూ జీరో ఇందులో మనకు టూ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవాలి టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ పార్ట్ని మనం ఏం చేయాలి అంటే డబుల్ చేయాల్సి ఉంటుంది డబుల్ అంటే ఇక్కడ దీన్ని జీరో ఇంటూ టూ జీరో టూ టైమ్స్ చేసిన ఎన్ని టైమ్స్ చేసిన మనకు జీరోనే వస్తుంది ఆ చేసినటువంటి దాన్ని దీని నుంచి తీసేయాలి తీసేస్తే ఏమొస్తుంది టూ ఫైవ్ టూ అనేది వస్తుంది ఈ టూ ఫైవ్ టూ అనేది సెవెన్ టేబుల్లో పోయిందనుకోండి ఆ మిగిలినటువంటి మొత్తం సంఖ్య కూడా సెవెన్ టేబుల్లో పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే సెవెన్ త్రీజా ట్వంటీ వన్ అంటే మనకు ట్వంటీ ఫైవ్లో ట్వంటీ వన్ పోతే ఎంత మిగులుతుంది ఫోర్ అనేది మిగిలింది అంటే ఫార్టీ టూ అనేది రిమైనింగ్ ఉంటుంది తర్వాత సెవెన్ సిక్సా ఫార్టీ టూ కాబట్టి ఈ నెంబర్ కూడా సెవెన్తో వెళ్ళిపోయింది దాని తర్వాత ఎయిట్ డివిజిబిలిటీ రూల్ కనుక చూసుకుంటే మనకేమొస్తుంది అంటే లాస్ట్ త్రీ డిజిట్స్ని చూసుకోవాలి లాస్ట్ త్రీ డిజిట్స్ కనుక మనకి ఎయిట్ టేబుల్లో పోయాయి అనుకోండి మనకు ఈ టోటల్ నెంబర్ కూడా ఎయిట్ టేబుల్లో పోతుంది ఇక్కడ లాస్ట్ త్రీ డిజిట్స్ ఏమున్నాయి ఫైవ్ ట్వంటీ ఉంది ఇక్కడ ఎయిట్ టేబుల్లో మనం క్యాన్సిల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎయిట్ సిక్స్ ఆ ఫార్టీ ఎయిట్ అంటే మిగిలినటువంటి రిమైనింగ్ ఎంత ఉంటుంది ఫోర్ అనేది ఉంటుంది ఎయిట్ ఫైవ్జా ఫార్టీ అంటే మనకు ఈ త్రీ నెంబర్స్ కూడా మనకు పోయాయి కాబట్టి ఎయిట్ టేబుల్లో ఈ టోటల్ నెంబర్ కూడా మనకు పోతుంది కాబట్టి అన్నింటితో డివిజిబుల్ అయ్యేటిది ఏంటి అంటే ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత క్వశ్చన్

ఆమె దగ్గర ఇరవై ఐదు కాయిన్స్ అనేటివి ఉన్నాయి ఐదు రూపాయల కాయిన్స్ ఉన్నాయి అదేవిధంగా టెన్ రూపీస్ కాయిన్స్ అనేటివి ఉన్నాయి మొత్తంగా వాటి వాల్యూ కనుక చూసుకుంటే వన్ సిక్స్టీ రూపీస్ అయితే ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి టెన్ రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయని క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్స్తో చెక్ చేసుకుంటే మనకు సులభంగా ఆన్సర్ అనేది వస్తుంది ఫైవ్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ ఇక్కడ చూసుకుంటే మొదటి ఆప్షన్ కనుక చూసుకుంటే ఎయిటీన్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అంటే ఎయిటీన్ ఫైజా ఎయిటీన్ ఫైవ్ ఎంత వస్తుంది మనకు నైంటీ అనేది వస్తుంది దాని తర్వాత సెవెన్ టెన్ రూపీస్ క్యాండ్స్ అంటే సెవెన్ టెన్గా మనకు సెవెంటీ అనేది వస్తుంది నైంటీ ప్లస్ సెవెంటీ ఎంత వన్ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత క్వశ్చన్ ఎవాల్యుయేట్ అని మన ఇక్కడ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇవి బార్డ్ మస్కు సంబంధించినటువంటి క్వశ్చన్ అండి బార్డ్ మస్ అంటే నంబర్ సిస్టమ్కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇంటూ త్రీ మైనస్ ట్వంటీ వన్ డివైడెడ్ బై సెవెన్ మైనస్ త్రీ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇక్కడ ఆప్షన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ముందు ఏం చేయాలి డివిజిబిలిటీ అంటే డివిజ్ డివైడెడ్ బైని మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ సెవెన్ వన్జా సెవెన్ త్రీజా అంటే ఈ ప్లేస్లో మనకి ఏమొచ్చింది త్రీ అనేది వచ్చింది ఇక్కడ చూడండి నేను త్రీని కామన్ తీస్తున్నాను త్రీ కామన్ తీస్తే కనుక సెవెంటీన్ పాయింట్ ఫైవ్ మిగులుతుంది దాని తర్వాత ఆల్రెడీ ఇక్కడ త్రీ కామన్ తీశాను కాబట్టి ఇక్కడ మనకు మైనస్ వన్ మిగులుతుంది ఇక్కడ త్రీని కామన్ తీసాను కాబట్టి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అనేది మిగులుతుంది ఇక్కడ చూడండి మనకు త్రీ సెవెంటీన్ పాయింట్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అనేది ఉంది ఇది ఇక్కడ మైనస్ వన్ మైనస్ టువెల్వ్ పాయింట్ ఫైవ్ రెండింటికి మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేసుకుంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ నుంచి థర్టీన్ పాయింట్ ఫైవ్ తీసేస్తే మనకు ఏమొస్తుంది అంటే ఫోర్ అనేది వస్తుంది అంటే ఇక్కడ మనకు త్రీ ఫోర్జా ట్వెల్వ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ ఈస్ రైట్ ఆన్సర్ తర్వాత క్వశ్చన్ అండి ఇక్కడ మనకు క్వశ్చన్స్ చూసి భయపడేటువంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కానీ చాలా ఈజీ క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ అప్ టు టెన్త్ క్లాస్ లోపే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి దాదాపుగా మనకు పేపర్ వన్కి అయితే దాదాపుగా ఫిఫ్త్ క్లాస్ లోపే క్వశ్చన్స్ అనేటివి వస్తాయి కాబట్టి క్వశ్చన్స్ అనేది పెద్దగా ఉంటుంది చూసి భయపడి టైం వేస్ట్ చేసే విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కానీ కరెక్ట్గా మనం క్వశ్చన్ చదివితే ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి వన్ సిక్స్త్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ గార్డెన్ ఆర్ నీమ్ ట్రీస్ ఏంటండి వన్ సిక్స్ నీమ్ ట్రీస్ ఎన్ని ఉన్నాయి వన్ సిక్స్త్ వన్ బై సిక్స్ తర్వాత ఆఫ్ ఆఫ్ ద ట్రీస్ ఆర్ అశోక ట్రీస్ అశోక ట్రీస్ ఎన్ని ఉన్నాయండి ఆఫ్ ఆఫ్ ద ట్రీస్ అంటే వన్ బై టూ తర్వాత చూడండి ఇక్కడ అండ్ ద రిమైనింగ్ ఆర్ యూకలిప్టస్ ఈ యూకలిప్టస్ ట్రీస్ అంటే మిగిలినవన్నీ కూడా యూకలిప్టస్ ట్రీస్ అనేవి ఉన్నాయి ఇఫ్ ద నంబర్ ఆఫ్ నీమ్ ట్రీస్ ఈస్ ఫైవ్ నీమ్ ట్రీస్ ఎన్ని ఉన్నాయట ఫైవ్ ఉన్నాయట అయితే హౌ మెనీ యూకలిప్టస్ ట్రీస్ ఆర్ దేర్ ఇన్ ద గార్డెన్ ఇక్కడ చూడండి మొత్తంగా మనకు నేమ్ ట్రీస్ ఎన్ని ఉన్నాయి అట వన్ బై సిక్స్ అంటే మొత్తంగా ఎన్ని సిక్స్ అందులో ఒకటి అంటే ఒకటే కదా మన వాల్యూ తర్వాత మొత్తంగా ఎన్ని అంటే సిక్స్ ఉన్నాయి అందులో కనుక సిక్స్లో ఆఫ్ అంటే ఎంత ఉంటుందండి మూడు ఉంటాయి సిక్స్లో ఆఫ్ అంటే ఎంత మూడు అనేటివి ఉంటాయి అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు ఆర్ అనేటివి ఉన్నాయి మొత్తం ఆర్ అనేటివి ఉన్నాయి అందులో కనుక చూసుకుంటే ఒకటి నేమ్కు సంబంధించినటువంటి అంటే ఇవి ట్రీస్ అని కాదు అందులో పార్ట్ అండి అంటే సిక్స్లో ఒక పార్ట్ తర్వాత ఈ సిక్స్లో హాఫ్ పార్ట్ అంటే ఎంత త్రీ అవుతుంది అంటే మిగిలింది అంటే సిక్స్లో ఇక్కడ వన్ ఇక్కడ త్రీ పోయింది అనుకోండి ఫోరు అంటే ఫోర్ పార్ట్స్ అనేవి అయిపోయాయి సిక్స్లో ఫోర్ పార్ట్స్ పోతే రిమైనింగ్ ఎంత టూ అంటే ఇక్కడ వన్ పార్ట్ మనకు వన్ పార్ట్ ఎన్ని చెట్లు ఉన్నాయి ఐదు చెట్లు అనేవి ఉన్నాయి అంటే వన్ పార్ట్లో ఎన్ని చెట్లు ఉన్నాయి ఐదు చెట్లు అనేవి ఉన్నాయి ఇక్కడ నీమ్ చెట్లు అనేవి ఎన్ని ఉన్నాయి ఫైవ్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ వన్ పార్ట్లో ఫైవ్ ఫైవ్ ట్రీస్ అనేటివి ఉన్నాయి మిగిలినటువంటివింత టూ పార్ట్స్లో ఎన్ని ట్రీస్ ఉంటాయని వన్ పార్ట్లో ఫైవ్ ట్రీస్ అంటే టూ పార్ట్స్లో మనకు టెన్ ట్రీస్ అనేటివి ఉంటాయి ఇలా కన్ఫ్యూజన్గా ఉందనుకోండి మనకు నీమ్ ట్రీస్ వన్ బై సిక్స్ అన్నాడు అదేవిధంగా మనకి ఇక్కడ మిగిలినటువంటివి అశోక ట్రీస్ ఎంత వన్ బై టూ అన్నాడు దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు రిమైనింగ్వి రిమైనింగ్వి యూకలిప్టస్ వి అన్నాడు ఇక్కడ మొత్తం పార్ట్స్ ఎన్ని అంటే వన్ అనుకుంటే వన్ మైనస్ వన్ బై సిక్స్ అంటే మొత్తం పార్ట్లో నుంచి వన్ బై సిక్స్ పార్ట్స్ తీసేస్తే మనకు ఎంత వస్తుంది అంటే ఫైవ్ బై సిక్స్ పార్ట్స్ అనేటివి వస్తుంది అంటే ఇంకా అందులో నుంచి మళ్ళీ సగం కూడా తీసేయాలి ఎందుకంటే ఆఫ్ పార్ట్ ఏమున్నాయి మనకి ఇక్కడ అశోక ట్రీస్ అనేటివి ఉన్నాయి ఆఫ్ పార్ట్ తీసేయాలి ఇందులో నుంచి కూడా మనకు సిక్స్కు టూకు ఎల్సిఎం ఏమొస్తుంది అంటే సిక్స్ అనేది వస్తుంది ఇక్కడ ఫైవ్ మైనస్ టూ త్రీజా త్రీ ఇంటూ పైన వన్ కాబట్టి త్రీ అనేది వస్తుంది అంటే టూ బై సిక్స్ అనేది వస్తుంది మనకిక్కడ టూ బై సిక్స్ అనేది వచ్చింది అంటే నేమ్ ట్రీస్ అంటే వన్ బై సిక్స్ పార్ట్స్ ఎంత మనకి ఇక్కడ ఫైవ్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ టూ బై సిక్స్ పార్ట్స్ ఎన్ని అంటే మనకు క్వశ్చన్ అనేది వస్తుంది అంటే ఇక్కడ వన్ పార్ట్ ఎంత ఫైవ్ టూ బై సిక్స్ పార్ట్స్ ఎన్ని అవుతుంది అంటే టూ పార్ట్స్ ఎన్ని అవుతుంది టెన్ అనేది అవుతుంది ఈ రకంగా మనకు ఎక్కువగా ప్రీవియస్ మోడల్ క్వశ్చన్సే మనకు రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్స్ పైన కాన్సన్ట్రేషన్ అనేది చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ మనకు దాదాపుగా మీకు ట్వంటీ సెవెన్ వీడియోస్ వరకు చాలా క్వశ్చన్స్ దాదాపుగా అన్ని రకాల మోడల్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ ఇస్తూ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడంతో పాటు అదేవిధంగా షార్ట్ ట్రిక్స్తో కూడా మీకు తెలియజేయడం జరిగింది అంటే ప్రతి దానికి షార్ట్ ట్రిక్ అనేది ఉండదు మనకు ఆ సందర్భంలో ఈజీగా ఆన్సర్ ఏ రకంగా వస్తుందో ఆ రకంగా వెళ్ళిపోవాలి అవసరాన్ని బట్టి ఆప్షన్స్తో లేదంటే సులభంగా మనకు చూసి పెట్టేటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి మనకు ఆప్షన్స్ ద్వారా వెళ్ళామనుకోండి అదంతా ప్రాసెస్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు ఇంతకు ముందులాగా మనకు కాబట్టి ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క విలువైనటువంటి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్